హిందూపురం పట్టణాన్ని సంపూర్ణ పరిశుభ్రత వాతావరణం తీసుకురావాలన్నది తమ లక్ష్యమని నివాస ప్రాంతాల వారు దుకాణదారులు పరిశుభ్రత పట్ల తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. అనంతపూర్ జిల్లాగల హిందూపురం పట్టణాన్ని సంపూర్ణ పరిశుభ్రత వాతావరణాన్ని తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని ఆ దిశగా ఇటు మున్సిపల్ అధికారులు మరియు పట్టణ ప్రజలు కృషి చేయాలని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అధికారులతో కలిసి పట్టణ శివారు ప్రాంతాలలో పారిశుద్ధ్య లోపమున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరానగర్ నుండి ఆటోనగర్ కి వెళ్లే రోడ్డు మరియు కేఎల్ రోడ్డు అంబేద్కర్ సర్కిల్ తదితర ప్రాంతాలను సందర్శించారు. పారిశుద్ధ్య లోపమున్న ప్రాంతాలను ముళ్ల పొదలను తొలగించి ఆయనే స్వయంగా శ్రమదానం చేశారు. చెత్త చెదారం ఎరవేసి ముళ్ల పొదలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ఆహారంతో పాటు తాగునీరు తినుబండరాలు పరిశుభ్రత పాటిస్తూ అన్నిటికన్నా ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నివాస ప్రాంతాల ప్రజలు సమీప ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇదే విధంగా దుకాణాలు వాణిజ్య సముదాయాలు సమీప ప్రాంతాలు కూడా వ్యాపారస్తులు శుభ్రత పాటించాలని కోరారు. ఇదే విధంగా ఖాళీ స్థలాల్లో ముళ్ల పొదలు పిచ్చి మొక్కలు ఉండటంతో అక్కడ ఈగలు దోమలు అలాంటి విష కీటకాలు వృద్ధి చెంది ప్రజలకు రోగాలు సోకే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా అలాంటి ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్సీ దీనిని దృష్టిలో పెట్టుకుని అలాంటి ప్రాంతాలను గుర్తించి సంబంధిత వారికి నోటీసులు జారీ చేసి ఖాళీ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఎక్కడైతే గుంతలు ఉన్నాయో సరే ఆర్ఎంబి మున్సిపల్ వాళ్ళు ఉన్నారో అవి చూస్తారు టెంపరీగా. వాళ్ళ మంచి చేయిత ఎవరైతే ఇవ్వగలరో, ఇప్పుడు ఒక మంచి హాస్పిటల్ కానివ్వండి, ఒక మంచి షాపు, వాళ్ళు కొంచెం ప్రజాసేవ చేయగలిగే స్థితిలో ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి కొన్ని సిమెంటు ఇది ఇవ్వడం కొంచెం మెటీరియల్ ఇస్తే అక్కడ పర్మనెంట్గా మనం రోడ్డును బాగా చేసే పరిస్థితి రావచ్చు అన్నది దాని మీద ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా అన్ని రోడ్లు ఇప్పుడు ఇబ్బంది లేకుండా పల్లెటూరులో కూడా మొన్న బీరేపల్లిలో మనం చూసిన చేసాం, అట్లా లేపాక్షి బీరేపల్లి హిందూపూర్ రూరల్ మండలంలో కొన్ని శాంక్షన్ అనే కొన్ని ఇంకా రోడ్లు ఇంకా రావాల్సి ఉంది. ఈలోపు మన ప్రజల ఇబ్బందులు ఏ విధంగా తగ్గించాలి, ఏ విధంగా శుభ్రత పాటించాలి అనే విధంగా మనం ముందు చేస్తున్నాం. ధన్ రోడ్లో ఇందాక మా పోలీసు సోదరులు మా నాయకులు అందరూ కలిసి చెప్పారు, మా నాయకులు ఒకటే కోరుతున్నాం, ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రామ్ ఉంది, స్కూలు లోపలే కాకుండా బయట కాంపౌండ్లో కూడా ఒక కంప చెట్టు ఉండకూడదు పిల్లలకు అనే విధంగా కూడా మేము చెప్తున్నాం. అంతకుముందు కూడా మీరు చూసారు ఎంజిఎం స్కూల్ గ్రౌండ్ అంతా మేము చేసాం. సో ఈ నాడు నేడు ప్రోగ్రామే కాకుండా మన టౌన్ హిందూపురాన్ని నంబర్ వన్లో తీసుకురావాలి. రెండవది కంప చెట్లు ప్లాట్ల ఓనర్లు వదిలేసి ఎక్కడో బెంగళూరులో ఉండడం లేకపోతే ఎక్కడెక్కడ ఉండడం, దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకుని మా ఎంఈ గారికి కూడా చెప్పాం, పెనాల్టీలు వేయమన్నాం, తర్వాత క్రిమినల్ కేసులు బుక్ చేయమని కూడా చెప్పాం. ఎందుకంటే అజాగ్రత్తగా ఉంటే ఈ పాండమిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా దాన్ని కూడా ఇన్వోక్ చేసి ఈ కరోనా టైంలో అది ఒక సాధనం అయిపోయింది పందులు తిరగడానికి అసాంఘ్య శక్తులు, తర్వాత అది నిలయం అయిపోయింది రోగాలకు. కాబట్టి ఇటువంటివి లేకుండా హిందూపూర్ ఏది ఏమైనా ఒక సంవత్సరంలో మేము నంబర్ వన్ శుభ్రతలో తీసుకురావాలి అనే దిశగా మనం ముందుకెళ్తున్నాం. అందరి భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో, అధికారుల కృషితో, మీ అందరి కృషితో మనం హిందూపూర్ స్వచ్ఛ హిందూపూర్గా తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం.